నేను 25 ఏళ్ళు ఆర్మీలో సర్వీస్ చేసి ఏదో కష్టత కూడా 25 ఏళ్ళు బార్డర్లో సర్వీస్ అంతా చేసిన తర్వాత కూడా నాకు నేను ఇక్కడ బుద్ధివేలిని రాజేంద్ర నగర్లో ఒక అపార్ట్మెంట్ కొంటే ల్యాండ్ ఓనరు బిల్డరు వచ్చేసి ఇద్దరు వచ్చేసి గుమ్ముక్కయ్యి మాకు పొజిషన్ ఇవ్వడం లేదు. ఈ రేవంత్ రెడ్డి అన్న మనకు ప్రజాపాలన పెట్టిన తర్వాత నాకు ఒక ఆప్షన్ వస్తుంది, నాకు ఒక మేలు జరుగుతుందని చెప్పి నేను అప్లికేషన్ పెట్టినా. అప్లికేషన్ పెడితే 3 నెలలు అయింది, ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు. తీసుకుంటారని నేను మళ్ళీ వచ్చి 3 మంత్ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ అప్లికేషన్ పెట్టినా. ఆ ల్యాండ్ ఓనర్ వచ్చేసి దాని లోపల వచ్చేసి ఒక స్కూల్ నడిపిస్తున్నాడు, ఆ స్కూల్ ఇత్తడు లీగల్గా అన్లీగల్గా నడిపిస్తున్నాడు. దాంట్లో యాక్చువల్లీ మాకు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ అవి, దాంట్లో ల్యాండ్ ఓనర్ పెట్టి ఒక బిల్డింగ్లో స్కూల్ నడిపిస్తున్నాడు. ఆ స్కూల్ను ఇమీడియట్లీ బంద్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మా ఆ స్కూల్కు మేము డిఓఐ కూడా అప్లికేషన్ పెట్టినాము. అప్లికేషన్ పెట్టిన తర్వాత కూడా ఏం యాక్షన్ తీసుకోవడం లేదు. అది పోయి నేను అడిగితే ఆ సిస్టంలో వచ్చేసి ప్రాసెసింగ్లో ఉంది, 3 నెలలు అయిపోయింది. ఏ 15 రోజులు చెప్పినారు, నెల చూసినాము, 3 నెలలు అయిపోయింది. 3 నెలలు కూడా ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోవడం లే. ప్రజాపాలన మన అన్న పెట్టింది చాలా సంతోషంగా ఉంది. నేను కూడా అన్న పార్టీ అయినా కూడా నేను వచ్చేసి మళ్ళీ నేను ఒక ఎక్సైజ్ మ్యాన్ అయ్యి కూడా నా బాధ అర్థం చేసుకొని ఈ ప్రజాపాలనకు మేలు జరుగుతుందని చెప్పి నేను మళ్ళీ వచ్చినా ఈ పక్క నాకు మేలు చేయాలని నేను కోరుతున్నా. నాలాంటి వాళ్ళు 20 మంది అనాథులు అయిపోయినరు, అపార్ట్మెంట్ ఏ పొజిషన్ ఇవ్వడం లేదు. దయచేసి మాకు ఈ పొజిషన్ ఇప్పించగలరని నేను కోరుకుంటున్నా. అంటే పరిష్కారం 3 నెలల నుంచి కాలేదు, మరి ఈసారి అయితే అనుకుంటున్నారు? పరిష్కారం 3 నెలలు కాలేదు, ఇప్పటికైనా అవుతుంది, ఒక ఒపీనియన్ వస్తుంది అని నేను మళ్ళీ అడిగితే కంపల్సరీ మేము చేస్తాము. వాళ్ళు చెప్పింది కాబట్టి మళ్ళీ నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ 15 డేస్ అయినా పర్వాలేదు, 1 మంత్ అయినా పర్వాలేదు, నేను వెయిట్ చేస్తా. దీని నా పరిష్కారం కావాలి, ఎందుకంటే నేను ఆర్మీలో చేసి కష్టం రూపాయి కష్టపడి నేను దానికి కొండలలో సర్వీస్ చేసి లే లడాక్ అండమాన్ నికోబార్ జమ్మూ అండ్ కాశ్మీర్ సర్వీస్ చేసి అక్కడ నేను వచ్చిన పెన్షన్లో నేను ఆడ ఒక అపార్ట్మెంట్ కొంటే ఇంతవరకు నాకు వాళ్ళు పొజిషన్ ఇవ్వడం లేదు. నా బాధ అర్థం చేసుకొని నాకు 2 కూతుర్లు ఉన్నారు సార్, నాకు ఆ కూతుర్లకు నేను ఇవ్వగలిగిన శక్తి నాకు లేకపోయింది. చదివించుకోవాలి పిల్లలను కూడా. ఈరోజు నేను రోడ్డు మీద పడినా, తర్వాత నేను ఎక్సైజ్ మీద అయిన తర్వాత మళ్ళీ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీగా నేను డ్యూటీ చేస్తున్నాను. మళ్ళీ పోలీసు డిపార్ట్మెంట్లో నేను సర్వీస్ చేస్తున్నాను. నా బాధ అర్థం చేసుకొని నాకు ఎక్కడ డ్యూటీ దొరకక మళ్ళీ నేను ఎస్పీఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా నేను జాయిన్ అయ్యి మళ్ళీ నేను మీ డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నాను, సేవ చేస్తూనే ఉన్నాను. ఈ అర్థం చేసుకొని నాకు మేలు జరుగుతుందని నేను మీ ముందుకు వచ్చిన సార్.